సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు మరో 10 మంది ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ఖర్గే తరలి వచ్చారు. ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ తొలి సంతకం చేశారు. రేపటి నుంచి ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. సీఎం హోదాలో తొలిసారి సెక్రటేరియట్ కి వెళ్లారు రేవంత్. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందన్నారు మంత్రులు. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుంది అన్నారు. రేవంత్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు కృషి చేయాలన్నారు హరీష్. రెండు రాష్ట్రాల మధ్య సహకారం కొనసాగాలన్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు, చిరంజీవి కూడా గ్రీటింగ్స్ తెలిపారు. రేవంత్ రెడ్డి గత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీహార్ డిఎన్ఏ వ్యాఖ్యలపై రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహించారు. కాంగ్రెస్ దేశాన్ని విడదీసే ప్రణాళికకు తెరతీసిందన్నారు. నిన్న బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే రేవంత్ బీసీనా అని ప్రశ్నించారు. కులగణన కోరుతున్న పార్టీ అగ్రవర్ణానికే పదవిచ్చిందన్నారు. ప్రణబ్ కూతురి పుస్తకం దుమారం రేపుతూనే ఉంది. పీవీని సోనియా అవమానించారని ప్రణబ్ ఆరోపించారు. చనిపోయాక డెడ్ బాడీని పార్టీ ఆఫీస్కి రాకుండా చేశారన్నారు. ఈ విషయం తనను జీవితాంతం బాధించిందన్నారు. సోనియాను ఎప్పటికీ క్షమించలేనని ప్రణబ్ తన కూతురికి చెప్పారు. మీషాంగ్ తుఫాన్ కి ఏపీలో పంటలు దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకుంటామని వైసీపీ నేతలు భరోసా ఇస్తున్నారు. రేపు సీఎం జగన్ తో పాటు విపక్ష నేత కూడా పర్యటించనున్నారు. ఇక రాజ్నాథ్, స్టాలిన్ తో కలిసి చెన్నైలో ఏరియల్ సర్వే చేశారు. ఏపీకి 493 కోట్లు, తమిళనాడుకు 450 కోట్లు ఇస్తున్నామన్నారు. మూడు రాష్ట్రాల కొత్త సీఎంలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆశావహులతో బీజేపీ హైకమాండ్ చర్చలు జరుపుతోంది. మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో ఏడుగురు చొప్పున రేస్ లో ఉన్నారు. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ పేరే వినపడుతోంది. ఇక ఛత్తీస్గఢ్ బరిలో 5 సీనియర్లు కనిపిస్తున్నారు. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.